పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడం లక్ష్యమని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అబ్దుల్ రెహమాన్ అన్నారు. పేదలు న్యాయ సేవలను ఉచితంగా పొందొచ్చని ప్రకాశం జిల్లా మార్కాపురం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ అబ్దుల్ రెహమాన్ కోరారు. పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ సమానమైన న్యాయాన్ని అందించడమే తమ లక్ష్యమని అన్నారు. బాధితులకు పూర్తి న్యాయాన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందిస్తామని తెలిపారు. మండలంలో నాటుసారా అక్రమ మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లు తాము గుర్తించారు తెలియజేశారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మార్కాపురం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా అన్ని గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ కాలనీల్లో పేదలకు ఉచిత న్యాయ సేవలను పొందడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పుల్లల చెరువు మండలంలోని గారిపెంట గిరిజనగూడెం పుల్లల చెరువు ఎస్సీ కాలనీలో అవగాహన సదస్సులు నిర్వహించారు. పేదలకు న్యాయ సేవలను ఉచితంగా అందిస్తామని తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయాల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పైసా ఖర్చు లేకుండా పరిష్కరించదగిన అన్ని కేసులకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. మార్కాపురం కోర్టుకు సమీపంలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ వారికి ప్రజలు తమ సమస్యలను తెలియచేస్తే ఉచిత సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె దాస్, ఎస్ఐ వేముల సుధాకర్, ఎంపీటీసీ రాములు, వెలుగు ఏపీఏ వెంకట నర్సయ్య, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవల సంస్థ చట్టాన్ని 1957లో అప్పటి ప్రభుత్వం చట్టం తేవడం జరిగింది. ఆ చట్టం ప్రకారం